ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని చెప్పడం ఆయన రాజకీయ పరిజ్ఞానం ఆయనే ఒకసారి సరి చేసుకున్న అవసరం ఉన్నది. ఇవాళ నిరంతరంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి పైన, టీఆర్ఎస్ పార్టీ యొక్క దోపిడీ పైన క్రమం తప్పకుండా పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ వంటి నాయకులు ఇవాళ విశ్రామం లేకుండా పోరాడుతున్న ఈ సందర్భంలో ఢిల్లీలో మీరు ఒకటై కేసీఆర్ అమిత్ షా కూడా బలుపుకొని ఒక వ్యూహం ప్రకారం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం దెబ్బతీస్తే మాకు తిరుగుండదు, మళ్ళీ మేము కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ యథేచ్ఛగా పాలన చేసుకొచ్చిన ఒక దురుద్దేశంతో మీరు ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు ఇచ్చి కాంగ్రెస్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివి కలవారు. ఇవాళ ఎవరు ఎవరితో మిలాక తయారో, బీజేపీ టీఆర్ఎస్ ఈ తొమ్మిదేళ్లుగా కలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా భూదోపిడికి పాల్పడ్డారో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంటికి పంపేటటువంటి సత్తా స్థైర్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ కూడగలుపుకొని ఎన్ని నాటకాలకు తెరదీసినా తెలంగాణ ప్రజలు తెలివైన వారు, అర్థం చేసుకుంటారు. మీ మోసపూరితమైనటువంటి కార్యక్రమానికి బలమైన పరిస్థితులు లేరు కాబట్టి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక పార్టీగా నిరంతరంగా పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఇవాళ ఎప్పుడు ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఇలాంటి ప్రకటనలు ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకులు చేయడం అనేది ఆయన యొక్క రాజకీయ అనుభవానికి ఇదొక దెబ్బలాంటిదన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.